నెల్లూరులో ఘనంగా మేడే నిర్వహించిన కార్మిక సంఘాలు. నెల్లూరు జిల్లాలో అనేక సమస్యల మీద సిపిఎం పార్టీ పోరాడిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మేడేను పురస్కరించుకొని మేడే యొక్క ప్రాధాన్యతను చాటుతూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో భూ సమస్యలు, కార్మికులు, దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాబోయే రోజులలో మేడే స్ఫూర్తిగా అనేక పోరాటాలు చేయనున్నామని తెలియజేశారు. ప్రజల సమస్యల మీద నిరంతరం భూమి సమస్య మీద కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రంగాల్లో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ జిల్లాలో దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎర్ర జెండా ముందు ఉండి మార్క్సిస్ట్ పార్టీగా అనేక పోరాటాలకు నాయకత్వం వహిస్తూ శ్రామిక వర్గానికి కార్మిక వర్గానికి ఈరోజు ఒక దిక్సూచిగా ఎర్ర జెండా ఈ జిల్లాలో అండనిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు మేడే స్ఫూర్తిగా తీసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలు వేస్తున్నటువంటి కరోనాతో అల్లాడి ఉద్యోగాలు ఉపాధి పనులు కోల్పోయినటువంటి ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతూ అనేక సంస్కరణల పేరుతో ఆస్తి పన్నులు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, ధరలు తీవ్రంగా పెంచి, పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో భారాల మీద భారాలు వేస్తూ ప్రజలు బతకలేనటువంటి స్థితిని తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద రాబోయేటటువంటి రోజుల్లో మేడే స్ఫూర్తిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించబోతా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. అదేవిధంగా ఈ బీజేపీ కేంద్రాల్లోను, అదేవిధంగా నెల్లూరు నగరంలో ఈ ప్రదర్శన ప్రారంభమై కోసుకొమ్మకాడి నుంచి సుందర విగ్రహం, పిఆర్సీ నుంచి సంతపేట వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొనేటువంటి సమస్యలు, రైతాంగ సమస్యలు, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా రాబో కాలంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచేదానికి మార్క్సిస్ట్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయాలి. కార్మిక రాజ్యం కొరకు పోరాడేది ఆ విధంగా మేడేకి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. మేడే రోజే పుత్తులపల్లి సుందరయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అఖిల భారత కార్యదర్శి, మన నెల్లూరు జిల్లా వాసి ఆయన పుట్టినరోజు. ఆ విధంగా మేడేకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మేడే ఈరోజు ప్రపంచంలో కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా మోడీ ఈరోజు 44 చట్టాలు చేసి దుర్మార్గంగా కార్మిక వ్యతిరేక చేసి ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం అట్లే కార్మికులు పోరాడుతున్నారు. రానున్న కాలంలో రాజ్యాంగానికి హాని చేసేటువంటి మోడీ విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పార్టీలన్నీ పోరాడాలని చెప్పి పిలిపిస్తున్నాం.